జగనన్న పటాకులు చంద్రన్న పటాకులు భవనాల పటాకులు ఏం వేల్తునేయి ఏం వేల్తునేయి దీపావళి పండగ పటాకులకంటే గట్టిగా వేల్తునేయి లీడర్ల మాటల పటాకులు మీటింగ్ వెట్టిరంటే ఇక ఎన్క ముంగట సూచడే లేదు ఎగవడాడి పోసుకుంటురు ఎన్కటి చరిత్ర ముంగటి చరిత్ర అన్ని చరిత్రలు తీస్తున్నారు ఎక్కడెక్కడ ముచ్చట్లో పాత పాత ముచ్చట్లు కూడా బయటికి తీసి సాపిచ్చుకుంటురు ఇక చూడురి సీఎం జగనాల్ సార్ ఏ తీరుగ పూసగుచ్చిండు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పేరు చెప్తే ఒక్క మంచి చేశాడని గాని ఒక్క మంచి స్కీము గాని మనకందరికీ ఎవరికి గుర్తుకు రాదు కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఒకటే అదేమిటో తెలుసా వెన్నుపోటు వెన్నుపోటు ఆగ చూసిరా నిజంగా పోటు ఒడిసినట్టే చేత్తోని చూపించి మరి మాట్లాడిండు జగనాల్ సారు ఈసారి ఏదైతే అదని గట్టిగానే అనుకొని వచ్చినట్టున్నాడు సారు చంద్రాల్ సార్ను ఆయన జాన్ జబ్బలెక్క చేస్తున్న పవనాల్ సార్ను ఇద్దరిని కలిపి పీకి పాకం పెట్టిండు ఇక చూడురి ఆయన దత్తపుత్రుడు కనిపిస్తాడు రెండు సినిమాలకు మధ్య షూటింగ్ లో విరామంగా అప్పుడప్పుడు వస్తా ఉంటాడు పొలిటికల్ మీటింగులు పెట్టడానికి ఆ పొలిటికల్ మీటింగులు పెట్టేటప్పుడు కూడా బాబు కాల్ షీట్స్ ప్రకారం బాబు ఏదైతే చెప్తాడో ఆ స్క్రిప్ట్ ప్రకారం ఈ ప్యాకేజీల స్టార్ వచ్చి మాట్లాడిపోతా ఉంటాడు నాలుగు రాళ్ళు మీ బిడ్డ మీద వేసిపోతా ఉంటాడు గదన్నట్టు చంద్రాల్ సార్ చేతిలా కుంజిచ్చిన బొమ్మ లెక్క తయారైందట పవనాల్ సారు ఇగ చూడురి ఇంకేమన్నాడు ఈ పెద్ద మనిషి రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అయ్యా మీరు మాకు ఎమ్మెల్యేగా కూడా వద్దు అని చెప్పి ప్రజలు నమస్కారం పెట్టి ఆయన ఓడించిన పరిస్థితి ఈ మధ్య కాలంలో ఏమన్నాడో విన్నారా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకైతే ఈ పెద్ద మనిషి అంటాడు నాకు ముఖ్యమంత్రి కాకపోయినా పర్వాలేదు దోపిడీలో నాకు రావాల్సిన వాటా నాకు వస్తే చాలు అని చెప్పి అంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి దత్తపుత్రుడు గిట్ల ఒక్కొక్కటి కాదు పోర్రి పొత్తులు ఎత్తులు జిత్తులు ప్యాకేజీలు అన్ని ముచ్చట్లు ముంగటేసుకున్నాడు సారు అంత పొడు ఇంత పొడు మాట్లాడేటోళ్ళు పొత్తులు గూడి పోటీ చేసే బదులు ఒంటిగా జంగులకు దిగాలే అన్నట్టు దెబ్బిపొడిచిండు కర్ణాటకల పువ్వు పార్టీ వాళ్ళు ఓడిపోతే సంబరపడుతుర్రు ఇటు చూస్తే మళ్ళా పువ్వు పార్టీ వాళ్ళతోని దోస్తీ కావాలంటుర్రు ఇదెక్కడి రాజకీయం అని కోపానికి వచ్చిండు సారు ఎప్పటికీ పెద్దింత సేపు పథకాల మీద మాట్లాడి ఆఖరికి ఎగస్ పార్టీ వాళ్లకు సురుకులు పెట్టేది కానీ ఈసారి ఇద్దరు దోస్తుల మీదనే బగ్గసేపు మాట్లాడిండు సూటి పెట్టి ఇడిచిండు మాటల బాణాలు అసలే ఆవు అంటే చాలు రేషానికి పోతుంటాడు మరి సీఎం సార్ ముచ్చట్ల మీద జనసేన అని ఏమంటాడో చూడాలే అన్నట్టు బాపట్ల దగ్గరున్న నిజాంపట్నంలా మత్స్యకార భరోసా పథకం షురూ చేసిండు సారు గా మీటింగ్లనే గిట్ల ఇద్దరు మిత్రులను ఇరుగమరుగ సాపిచ్చిండు